हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। ई वीडियो मनम जीवशास्त्रम तुम्मिदव तरगति पाठ्यपुस्तक जंतु कणजालम पाठा की संबंधी कोई मुख्यमैन प्राक्टिस बिट्स चूद्दाम। जंतुलो प्रधानंगा एन्नी रकाल कणजालालु उंटाई? आंसर नालुगु रकालु। చర్మం పైన నోటి కుహరంలో ఉండే కణజాలం ఏది? ఆన్సర్ ఉపకల కణజాలం। అవయవాలను కలుపుతూ అంతరమాత్రికలో దూరం దూరంగా విస్తరించినట్లుగా ఉండే కణజాలాన్ని ఏమంటారు? ఆన్సర్ సంయోజక కణజాలం। शरीर నుండి వేడి బయటకు పోకుండా ఏ కణజాలం కణాలు అవుతాయి? ఆన్సర్ ఎడిపోస్ కణజాలం కణాలు। ఫైబ్రోబ్లాస్ట్ కణాలు ఈ క్రింది వాటిలో దేనిలో ఉంటాయి? आंसर एरियोलार कणजालम्लो। एमुक ओक रकमैन डैश? आंसर संयोजक कणजालम्। एमुकलु कलिसे चोट पक्केटेमुकल चिवर नासिकाग्रमु चेविदुप्प वायुनालम्लोनू उंडे कणजालम् एदि? आंसर मृदुलास्थि। संधि बंधन तंतुलु ए प्रोटीन तो तैयार होता है? आंसर कोलाजन। मन गुंडे ओक रोजुलो एन्नि वेल लीटर्ल रक्तानि पंपु चेस्तुंदि? आंसर 36,000 लीटर्लु। రక్తం తెలుపు రంగులో ఉండే జీవిని గుర్తించండి? ఆన్సర్ బొద్దింక। తల్లి గర్భంలోని శిశువులో ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఉంటాయి? ఆన్సర్ కాలేయం మరియు ప్లీహంలో। మానవునిలో రక్తంను ఎన్ని వర్గాలుగా విభజించారు? ఆన్సర్ 4 వర్గాలుగా। ఈ క్రింది వాటిని జతపరచుము। ఆన్సర్స్ ఒకటి ఉపకల కణజాలం, ఏ ఎపిథెలియల్ టిష్యూ, రెండు సంయోజక కణజాలం, బి కనెక్టివ్ టిష్యూ, మూడు కండర కణజాలం, సి మజిలర్ టిష్యూ, నాలుగు నాడి కణజాలం, డి నర్వస్ టిష్యూ। ఎరిథ్రోసైట్ అనగా డాష్? ఆన్సర్ ఎర్ర రక్త కణం। రక్తం రక్తనాళాలలో గడ్డకట్టకుండా ఏ పదార్థం ఉపయోగపడుతుంది? ఆన్సర్ హెపారిన్। ఈ క్రింది వాటిలో వేటిని ల్యూకోసైట్లు అని కూడా అంటారు? ఆన్సర్ తెల్ల రక్త కణాలు। సూక్ష్మ రక్షక బటులని వేటిని అంటారు? ఆన్సర్ న్యూట్రోఫిల్స్। తెల్ల రక్త కణాలను డాష్ అని కూడా అంటారు? ఆన్సర్ ల్యూకోసైట్స్।
క్రింది వాటిలో కనికాభ కణమును గుర్తించండి. ఆన్సర్ న్యూట్రోఫిల్స్. విశ్వదాతలు ఏ రక్తవర్గం కలవారు? ఆన్సర్ ఓ రక్తవర్గం. మన యొక్క అనారోగ్యాన్ని గుర్తించడానికి ఉపయోగపడే కణజాలం ఏది? ఆన్సర్ రక్తం. సమాచారాన్ని గ్రహించి విశ్లేషించి పంపించడానికి ఉపయోగపడే ప్రత్యేకమైన కణాలు ఏవి? ఆన్సర్ నాడీ కణాలు. జీవద్రవంలో ఉండే గ్రంథి రూపకణాలను ఏమంటారు? ఆన్సర్ నిసెల్ కణికలు. కణదేహం నుండి బయటకు చొచ్చుకు వచ్చే నిర్మాణాలను ఏమంటారు? ఆన్సర్ డెండ్రైట్స్. హృదయ కండరాలు గల అవయవాన్ని ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ గుండె. మాంసం ముక్క యొక్క కణజాలాలను పరిశీలించాలంటే దానిని 2 గంటల పాటు ఏ ఆమ్లంలో నానబెట్టాలి? ఆన్సర్ సజల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం లేదా వెనిగర్లో. ఊపిరితిత్తులలో ఉన్న వాయుగోనులలో విస్తరించి ఉన్న కణజాలం ఏది? ఆన్సర్ ఉపకళ కణజాలం. వాయుగోనులలో నోటి లోపలి పొరలలో రక్తనాళాలపైన ఉండే కణజాలంని గుర్తించండి. ఆన్సర్ పులుసుల ఉపకళ. అవయవాలను కలిపే కణజాలం ఏది? ఆన్సర్ సంయోజక కణజాలం. మూత్రనాళాలలో లాలాజల గ్రంథులలో ఉండే కణజాలం ఏది? ఆన్సర్ ఘనాకార ఉపకళ. శరీరంలోని వివిధ అంతర్భాగాలకు దృఢంగా చట్రంలా నిలిచి కావలసిన ఆధారాన్ని సమకూర్చే కణజాలం ఏది? ఆన్సర్ సంయోజక కణజాలం. కొవ్వు పదార్థాన్ని నిల్వ చేసి ఉంచడానికి చర్మం క్రింద ఒక రకమైన సంయోజక కణజాలాలు ఉంటాయి. వీటిని ఏ కణజాలం అంటారు? ఆన్సర్ ఎడిపోస్ కణజాలం. ఎముక ఏ లవణాలతో తయారవుతుంది? ఆన్సర్ కాల్షియం కార్బోనేట్, కాల్షియం ఫాస్ఫేట్. గుండె 24 గంటల్లో రక్తాన్ని పంపు చేసే దూరం ఎంత? ఆన్సర్ 20,000 కిలోమీటర్లు. ఒక ప్రౌఢ మానవుని శరీరంలో సుమారుగా 8 లీటర్ల రక్తం ఉంటుంది? ఆన్సర్ 5 లీటర్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.